కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ప్రారంభించారు. ఉయ్యాలవాడ మండలంలోని అల్లూరు గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించే ముందు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన తదనంతరం శిబిరాన్ని ప్రారంభించారు. తదనంతరం అధికారులు ఎమ్మెల్యేను సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గంగుల బిజేంద్రారెడ్డి మాట్లాడుతూ గడ్డి క్షేత్రానికి సంబంధించిన పెండింగ్ బకాయిలను కూడా వచ్చే విధంగా చేస్తామని, రైతులు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. అంతేగాక గిరిజాతి ఆవులను పెంపొందించుకుంటే రైతులకు మంచి ఉపయోగమని, వీటి పాల ధర చాలా అధికంగా ఉంటుందని, మిగతా ఆవుల ద్వారా సేకరించిన పాల ద్వారా కొన్ని వ్యాధులు సంక్రమిస్తాయని, గిరిజాతి ఆవుల ద్వారా మంచి పోషకాలు లభిస్తాయని తెలిపారు. జరిగిండొచ్చు, కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని మిగిలిన వాళ్ళందరూ ఇబ్బంది పడితే కరెక్ట్ కాదని చెప్పేసి దీన్ని ఇప్పుడు మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా గోకులం షెడ్లు కట్టుకున్న వాళ్ళ డబ్బులు, అదేవిధంగా గడ్డి క్షేత్రాలకి వాళ్ళకి రావాల్సిన లీజ్ అమౌంట్లు ఇప్పించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఈ గ్రామంలో ఈ పశు వైద్య మెగా హెల్త్ మెగా క్యాంప్ని మీ అందరు కూడా సద్వినియోగం చేసుకొని, ఇంతవరకు వక్తలందరూ కూడా చెప్పారు ఈ గ్రామం గురించి, ఈ బ్యాంక్ మేనేజర్ గారు చెప్పారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరు కూడా చెప్పారు ఏ విధంగా సహకరిస్తారని చెప్పేసి. ఈ సీమెన్ని కూడా, ఈ గిరిజాతికి సంబంధించిన సీమెన్ని కూడా మీరు అందరు కూడా జాగ్రత్తగా మన పశువులకి ఉపయోగించుకొని ఆ జాతిని ఇక్కడ బాగా పెంచే విధంగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో నేను నా భార్య కొడుకు అందరు హైదరాబాద్లో ఉంటారు, అక్కడ కూడా పిల్లలందరికీ కూడా ఈ గిరిజాతి పాల గురించి నిజంగా ఇందాక చెప్పినట్టు ఇవి ప్రత్యేకంగా తెప్పిస్తారు. తెప్పిస్తే లీటర్ దాదాపు మనకి ఇంటికి తెచ్చిస్తే 200 రూపాయలు తీసుకొని మనకి ఇంటికి డెలివరీ ఇచ్చిపోయే పరిస్థితి ఈరోజు. ఎందుకంటే ఈరోజు చాలామంది జెర్సీ పాలు తాగుతుంటే కొన్ని సమస్యలు వస్తున్నాయి, ఆరోగ్యం సరిగా ఉండడం లేదు అని చెప్పేసి ఈ మన నాటు పూర్వంలాగా మన నాటు ఆవులు, నాటు బరగొడ్లు, అదేవిధంగా ఈ గిరిజాతి అంటే ఇది ఎక్కడదో కాదు, మన భారతదేశంలో గుజరాత్ దగ్గర ఉన్న ప్రాంతంలో ఆవులు సంబంధించింది కాబట్టి ఈ పాలల్లో మంచి పౌష్టికాహారం ఉందని చెప్పేసి అందరూ కూడా హైదరాబాద్లో కానీ ఇంకా వేరే దగ్గరలో కూడా అందరూ కూడా ఈ బ్రీడ్ని ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి మీ అందరు కూడా ఈ మెగా హెల్త్ క్యాంప్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాటిని పరిష్కరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.